రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని నర్సరీని డీఎల్పీఓ మల్లికార్జున్ బుధవారం రోజున పరిశీలించారు. బోయినపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా డీఎల్పీఓ మల్లికార్జున్ గ్రామ పంచాయతీలో తనిఖీల అనంతరం అక్కడే పెంచుతున్న నర్సరీతో పాటు వర్మి కంపోస్టు షెడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నాటికి మొక్కలు నాటే విధంగా నర్సరీలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, నర్సరీలో మొక్కల పెంపకంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న కంపోస్టు షెడ్ వైకుంఠధామం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఈఓపీఆర్డీ గంగాతిలక్, కార్యదర్శి రాజసులోచన, నాయకులు వంటి శంకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు నేను డిఎల్పిఓగా ఈ గ్రామ పంచాయతీ తనిఖీ చేయడానికను, అంటే ఈరోజు నాకు షెడ్యూల్ ఉంది, ఈ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు వచ్చాను నేను. దానిలో భాగంగా మన యొక్క నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం, నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మేము ఏ గ్రామ పంచాయతీ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏవైతే యాక్టివిటీస్ నడుస్తున్నాయో యాక్టివిటీస్ అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా, ట్యాక్సెస్ కానీ, తర్వాత నర్సరీల నిర్వహణ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ, బండ్ ప్లాంటేషన్ కానీ ఏవైనా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా నా తనిఖీలో ఒక భాగమే. దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్సరీని నేను ఈరోజు చూడడం జరిగింది. నర్సరీ బాగుంది, ప్రస్తుత పరిస్థితులలో చాలా బాగుంది. వీళ్ళు జూన్ వరకు ప్లాంటేషన్కి కొంత మొక్కలు ఇవ్వగలుగుతారని ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వ్యవస్థ కానీ, తర్వాత స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో బాగానే జరుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ.